हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल वीडियो कनुम पंडुग रोजु एम चेसामो अंड मी अंदरिकी तेलुसु कदा नेनु पल्लेटूरुलो उन्नाननि मरी पच्चनी पोलालु चूडकपोते बागोदु कदा। सो पोलालु इंका एमेम पिंडी वंटलु चेसामनेदी ई वीडियोलो नेनु मीतो शेर चेसुकुंटुन्नानु। सो चूडंडी मन चैनल नि गनुक एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते लाइक चेयंडी, प्लीज सब्सक्राइब टू अवर चैनल। అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు కలిసి చేసిన పిండి వంటలు ఇవేనండి। బూందీ లడ్డు, అరిసెలు, బెల్లం గవ్వలు, సన్నని కారపూస అన్నమాట। ఇవి పిల్లలకి చాలా ఇష్టమని సెపరేట్ గా చేశారండి అమ్మ। అండ్ చెక్కలు, మురుకులు, అండ్ లాస్ట్ మిఠాయి బూందీ అండి। ఇది మిఠాయి స్టైల్లోనే కొంచెం పొడిపొడిలాడుతూ చేశారన్నమాట, పిల్లలు ఇష్టంగా తింటారని। ఇవి పిల్లల కోసం స్పెషల్గా చేశాము। మిఠాయే కాకపోతే పొడిపొడిలాడుతూ ఉంటుంది। సో ఇవేనండి మేము చేసుకున్న పిండి వంటలు। ఇక్కడ వచ్చేసి మేము పొలం వెళ్తున్నామండి సాయంత్రం పూట 4 o'clock ఆ టైంలో వెళ్తున్నాము। అండ్ పిల్లలు అందరం కలిసి వెళ్తున్నాం అన్నమాట, సరదాగా ఫొటోస్ అలా దిగుదాము పొలాల దగ్గరికి వెళ్ళి అని చెప్పి। అండ్ నేను కూడా షూట్ చేస్తున్నాను। ఇక్కడ వచ్చేసి వరి పొలం అండి, నాట్లు వేశారు చూసారు కదా। చూడ్డానికైతే చాలా బాగుందండి। పిల్లలు కూడా అదేంటి ఏంటి అని అడిగారు, వాళ్ళకి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అన్నమాట। వాళ్ళకి తెలియదు కదా నాట్లు అంటే ఏంటి అనేది। అండ్ ఇది చూస్తున్నప్పుడు ఒక ట్రైన్ వచ్చింది, ఈ ట్రైన్ వచ్చేసి గూడ్స్ ట్రైన్ అండి, ప్యాసింజర్ ట్రైన్ కాదు। పిల్లలకి గూడ్స్ ట్రైన్ అంటే ఏంటి మమ్మీ అని అడుగుతున్నారు, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చున్నా। ఇప్పుడు మనం ట్రైన్ అటువైపు ఉన్న పొలాలు కూడా మనం వెళ్ళి చూస్తామన్నమాట। మధ్యలో ఇటు సైడ్ పొలాలు ఉంటాయి, అటు సైడ్ పొలాలు ఉంటాయి, మధ్యలో ట్రాక్ అనేది ఉంటుందన్నమాట। రైల్వే ట్రాక్ దాటేసి మనం ఇటు సైడ్ వచ్చి ఈ పొలాలు చూస్తున్నామండి। మనం ముందు చూసాం కదా నాట్లు వేసినప్పుడు ఎలా ఉన్నాయో, నాట్లు వేసిన తర్వాత ఇలా ఉంటాయన్నమాట। ఇక్కడ అందరూ వరి పంటే వేశారండి। మనకి పొలం పక్కనే కాలువ ఉంటుందండి, పొలాలకి నీళ్ళు అవన్నీ ఇంకా ఈ కాలువ నుంచే వస్తాయి। చూడ్డానికైతే చాలా బాగుందండి, మొత్తం పచ్చగా మొత్తం గ్రీనరీగా ఉంది। ఇది మొత్తం వరి పంటే అండి, మొత్తం ఊళ్ళో వాళ్ళందరూ వరి పంటే వేశారు। అండ్ మనకి అలా ఆ స్టేజ్ అయిపోయిన తర్వాత కోతల స్టేజ్లో మనకి పంట అనేది ఇలా ఉంటుంది, వడ్లు అంటారు కదా, చూపిస్తాను చూడండి ఇలా ఉంటాయి అన్నమాట వడ్లు అనేది। ఇంకా మేము రిటర్న్ అయిపోయామండి, ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం। ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు మనం ఫస్ట్ చూసాం కదా నాట్లేసిన పొలము, అక్కడ మా పాప నేను కూడా ఒకటి ఏదన్నా చేస్తానంటే తనతో చేపిస్తున్నాము, తను ట్రై చేసింది। నేనైతే లోపల దిగమని చెప్పాను, భయపడింది, తను కూడా ఏదో ట్రై చేసింది నాటడానికి। ఫస్ట్ అయితే పడిపోయిందనమాట, చాలా డల్ అయిపోయింది। మళ్ళీ తీసి మళ్ళీ ట్రై చేయమని చెప్పాను, మళ్ళీ ట్రై చేసిందండి। ఈసారి కొంచెం బాగానే పెట్టింది, ఇంకా తను ఇంకా హ్యాపీ అయిపోయిందనమాట। నేను పెట్టాను నాటాను అని చెప్పి సో కనుమ పండుగ రోజు ఈవినింగ్ వెళ్ళామన్నమాట మేము. మరి మార్నింగ్ అయితే మేము ఇంకా నార్మల్గానే ఇంకా నాన్ వెజ్ తెచ్చుకున్నాము. చికెన్ అలా చికెన్ కర్రీ ఇంకా మటన్ కర్రీ అలా చేసుకొని తినేసామన్నమాట. ఇంకా ఆబ్వియస్గా చికెను గారెలు దోశలు ఇంకా ఉంటాయి కదా, అందరింట్లో ఎలా చేసుకొని తింటారో మేము కూడా అలాగే చేసుకొని తిన్నాము. నథింగ్ స్పెషల్ అన్నమాట. బట్ ఈవినింగ్ మాత్రం ఒక ఎక్స్పెరిమెంట్ చేసాము. ఆ ఎక్స్పెరిమెంట్ మీతో షేర్ చేసుకుంటాను, వీడియో ఎండ్ వరకు చూడండి. ఈవినింగ్ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే, ఇక్కడ మా అన్న వాళ్ళు చికెన్ ఇలా కట్ చేసుకొని తీసుకొచ్చారండి. ఇది వాష్ చేస్తున్నారు, వాళ్ళు ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, అది మనం షూట్ చేస్తున్నాం అన్నమాట. నీట్గా కట్ చేసి క్లీన్ చేసుకొని ఇలా నైఫ్ తోటి ఘాట్లు పెట్టుకుంటున్నారు అన్నమాట, మసాలాలన్నీ పట్టాలి అని చెప్పి. ఇప్పుడు వచ్చేసి మసాలాలు వేస్తున్నారు, సేమ్ మ్యారినేట్ చేస్తున్నారు అన్నమాట. పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ధనియాల పొడి, మొత్తం మసాలాలన్నీ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటారనమాట. దీంట్లో వెన్న కూడా యాడ్ చేశారు, ఇక్కడ ఆయిల్ యాడ్ చేయలేదన్నమాట, వెన్న వేశారు, బటర్ యాడ్ చేశారు. ఇక్కడ మొత్తం కలుపుకొని ఇంకా ఒక 2 hours అలా మ్యారినేట్ చేసుకుంటున్నారు. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుంటారండి. అండ్ ఇప్పుడైతే ఇక్కడ వీళ్ళు ఒక ఏమంటారు బొచ్చన సమ్ ఏదో దాంట్లో తీసుకొని బొగ్గులు వేసేసి మంట పెట్టేశారు. అవి బార్బిక్యూ టైప్ ఏదో ట్రై చేస్తున్నారండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు చికెన్ని ఒక అల్యూమినియం ఫాయిల్లో పెట్టి ఒక్కొక్క పీస్ని అలా పెట్టేసి కొంచెం బటర్ వేసి ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకుంటున్నారు అన్నమాట. అన్నీ ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకుంటారు. ఇవన్నీ తీసుకెళ్ళి ఆ నిప్పుల్లో పెడతారు. చూసారు కదా ఎలా పెట్టారు, నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను, ఏదో ఎక్స్పెరిమెంట్ అన్నమాట. ఊర్లో ఉన్నారు కదా, ఏదో ఒకటి చేయాలి కదా, అన్నీ ఇలా పెట్టేసి పైన ఇలా గంప పెట్టేస్తారనమాట. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఫైనల్గా చెక్ చేస్తున్నారు అయిపోయిందో లేదో. నిజంగా చాలా హీట్ ఉందండి, కాలుతుంది. ఒకటైతే ఇలా తీశారు, ఇప్పుడు మనం చూద్దాం అది ఎలా కుక్ అయింది ఏంటి అనేది. నిజంగా అయితే చాలా బాగుందండి, నేను టేస్ట్ చేశాను. వాళ్ళు ఏదో సరదాగా చేసుకున్నారు, ఇంకా నేను కూడా మనకి షూట్ చేసుకుంటానికి బాగుంటుంది కదా అని చెప్పి నేను కూడా తీసాను. నిజంగా బాగా కుక్ అయింది, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఏంటంటే ఇంకా మాటల్లో సరదాగా అలా చేసుకొని తినడానికి అయితే నిజంగా బాగుంటుంది. ఎప్పుడైనా సరదాగా ఇలా చేసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, మా కనుమ పండుగ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి బీచ్కి వెళ్ళామన్నమాట. బీచ్ వ్లాగ్ అనేది నా కమింగ్ వీడియోలో చూడండి. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.